నాణ్యమైన విద్యను ఇవ్వాలి. పీపుల్ను కూడా అదే విధంగా ఎడ్యుకేట్ చేయాలి. చేసి తీసుకెళ్ళినట్లయితే ఆర్థిక స్థోమత పెరుగుతుంది. సింపుల్గా ఒక్క సంక్షేమం చేస్తేనే పెరగదు. సంక్షేమం ఒక భాగము చేయాలి 100%. వాళ్ళు సబ్బండ వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ కోసం చేయాలి. నాకు 30 సంవత్సరాల పైన అనుభవం ఉన్నది ఈ టీచింగ్ ఫీల్డ్లో, ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఇక్కడ విద్యా సంస్థ నెలకొల్పుతాం. ఇంత నాణ్యమైన విద్యను ఇవ్వడానికి నిరంతరం దాని మీద ఇంత పనిచేస్తాం. అవసరం వస్తే వెళ్ళి నాకు టైం దొరికితే పాఠం కూడా చెప్పడానికి వెనకాడను వెళ్ళేది. సో అలాంటిది మోటివేట్ చేస్తాం, వెళ్తాం. మోటివేట్ చేయడంలో తప్పే ఉంది. టీచ్ చేయడం అంటే నాకు తెలిసిన సబ్జెక్టు చెప్తాం, తెలియకున్నంత మాత్రాన ఊరుకోవడం కాదు, మోటివేట్ చేయగలుగుతాం. అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఓపిక లేదు చెప్పలేమని అనుకున్నా కూడా ద పీపుల్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గ్యాదర్ చేసినప్పుడు మోటివేట్ చేయగలుగుతాం అట్లీస్ట్. సో ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వస్తుంది, ఈ రానున్న 15 రోజుల్లో ఎలా మీరు ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? నమస్కారం బాలేశ్వరరావు. వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు మంచి స్పందన ఉంది. అది నేను చెప్పుకుంటే కాదు, మీరు ఏమన్నా అనుకోండి, మీరు ప్రజలల్లో తీసుకోండి. నారాయణ రెడ్డి ఎట్లాంటి వాళ్ళు, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందా గెలవదా అది మీరు తెలుసుకోవాలి. నన్ను అడిగిన కాబట్టి సూటిగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. బ్రహ్మాండమైన స్పందన ఉంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఈ 20 రోజులు ఉంది. ఇంకా 20 రోజులలో కొత్తగా పెద్ద మార్పులు వస్తాయని కాదు, ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పినవి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పినవి, ఇప్పుడే 20 రోజులలో చేయడానికి కూడా ఏమి లేదు. కాబట్టి ఇంకేదో వండర్స్ జరిగిపోతాయి అనడానికి లేదు, మేము గెలుస్తూ ఉన్నాం. సార్ కాన్ఫిడెంట్గా ఉన్నారా మరి మీరు నియోజకవర్గంలో? నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ప్రజలు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కల్లవకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అంటే నేను గెలుస్తున్నాను, మంచి మంచి మెజారిటీ తోటి కూడా గెలుస్తున్నాను. ప్రజల మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది. కాబట్టి 100% గెలుస్తాం, జెండా ఎగరేస్తాం. అదే కాదు, నాకు చాలా ఇందులో కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుందా లేదా నాకు అవన్నీ ఏం అవగాహన లేదు, అవి ఆలోచన చేయలేదు. నేను పని చేయలేకపోయినాను, నాకు ఇక్కడ ఒక అవకాశం వచ్చినట్లు అయితే దీనికోసం పోరాటం చేస్తాను అనుకున్నా. కానీ ఈరోజు అదృశ్యం ఏంటిదనంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాబోతుంది అని చెప్పేసి నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు అది జరగబోతుంది. నమ్ముతున్నారా? 100% ఎమ్మెల్యేని అవుతాను. నేను చెప్తుంది మంచి మెజార్టీ తోటి కూడా గెలుస్తానని చెప్పి చెప్తాను. ఫైనల్గా మీ నియోజకవర్గ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మా బిగ్ టీవీ తరపు నుంచి? మరి నన్ను ఈ ఓటర్స్ గెలిపిస్తారనే నమ్మకం ఉంది. నన్ను గెలిపించేస్తే నేను రైతాంగానికి మంచి చూసుకుంటాను. ఇక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకొస్తాము, అది నా బాధ్యత. అదేవిధంగా ఇక్కడ విద్యా వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసి నాణ్యమైన విద్యను అందిస్తాము. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పినారో ఆ గ్యారంటీలను అమలు పరచడానికి ముందుండి చేస్తాను. అదేవిధంగా ఇక్కడ వైద్యం అనేది చాలా వాస్ట్గా ఉంది కల్లకుర్తిలో. ఇది కంపారిజన్ విత్ ది ఎనీ అదర్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ చాలా చండాలంగా ఉంది, ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, ఏమాత్రం అక్కడ ల్యాబ్స్ లేవు, ఏది లేదు, అలాంటిది ఉంది. కాబట్టి ఈరోజు నేను దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి ఇమీడియట్గా నాకు అవకాశం ఇచ్చిన వెంబడే గెలిచిన వెంబడే ఇమీడియట్గా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను మూవ్ అవుతాను. అదేవిధంగా రోడ్స్ వ్యవస్థ కూడా చాలా భయంకరంగా ఉంది, ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. ఈరోజు తండాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ కల్లకుర్తిలో. ఆ తండాలకు పోలేరండి, నేను నిన్న ఈవినింగ్ పోయినాం. అక్కడ ఏంటిదంటే రోడ్డు మీద ఇక్కడ పెట్టేసి ఆ గ్రామానికి నన్ను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళాను, ఎందుకంటే కారు పోదు, నేను కార్లో వెళ్తున్నాను ప్రచారానికి. నాతో పాటు ఇంకో 4 కార్లు కూడా వచ్చినాయి. అన్ని కార్లు అక్కడనే పెట్టేసి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్, మేము మోర్ దెన్ 0.5 కిలోమీటర్, దాదాపు 35 కిలోమీటర్ అనుకోండి. 35 కిలోమీటర్ రోడ్డుకు, బీటీ రోడ్డుకు దగ్గర ఉన్నది. అక్కడ దాదాపుగా 180 మంది జనాభా ఉంటే అందులోకి వెళ్ళడానికి పూల్సింగ్ తండ అక్కడ పోనీకి రాలే, పోనిక లేదు. ఈ మధ్యన వేసిన దాని కింద ఆ గ్రామానికి 4-5 లక్ష్మణ తండ ఇలాంటివి ఉన్నాయి. అయితే ఆ తండాలకు వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు, పోలేకపోయినాం. ఇంకా ఇది ఏం చేస్తామంటే అందుకే రోడ్స్ వ్యవస్థను పటిష్టంగా మంచిగా ఇచ్చి అంటే రవాణా సౌకర్యం కల్పించడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తా. చాలా
మంచీ థాట్స్ తోటి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలుపించాలి కాంగ్రెస్ ను పని చేయించుకోవాలని కూడా ఉంది సో పని చేయించుకోవాలని వాళ్ళు ఉన్నారు పని చేయాలని కూడా మీరు ఉన్నారు